సభను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలందరికీ, సభకు వచ్చేసిన పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, ప్రసోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. కమిషన్ తరఫున అధికారికంగా మైదాన ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నంజల్ని పర్యటించడం జరిగింది. అందుకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలికి ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ శిరకల సేవా సంఘానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం కొన్ని గ్రామాలు చూసాం, అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ కూడా కొన్ని వినతులు స్వీకరించడం జరిగింది. వీటితో పాటు భారీ దండతో సత్కరించారు. మీ అభిమానం భారీ స్థాయిలో ఉన్న అభిమానంలోనే నా మీద ఉన్న భారీ బాధ్యతలు కూడా గుర్తు చేసినట్టు నేను భావిస్తున్నాను. ఆ దండ బరువు కన్నా ఇక్కడ సమస్యల బరువు ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈరోజు సమస్యలు కావేవి, మన స్ఫూర్తి ఇతిహాసాల్లో స్ఫూర్తి ఏకలవ్యుడి దగ్గర నుండి వస్తున్న సమస్యలు. ఏకలవ్యుడికి సమస్యలు లేవా? ఆయనకి ఎవరైనా చదువు చెప్పారా? చదువు చెప్పి ఏకాగ్రత సాధించిన తర్వాత ఆయన బ్రతకనిచ్చారా? లేదు. అయినా సరే ఆయన స్ఫూర్తి కోల్పోలేదు, తన వీరత్వాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు. తర్వాత చరిత్రలో చూసాం, నిన్న మొన్న బిర్సా ముండా, అదేవిధంగా మన వైపు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, ఎక్కడెక్కడ కొర్ర మల్లయ్య లాంటి ఎంతో మంది గిరిజన యోధులు ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక నిలబడిన వాళ్ళు మనకు చరిత్రలోనూ ఇతిహాసాల్లోనూ కొల్లలుగా ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. ఆదివాసీలు ఎంత ఆదిమ జాతిగా ఈ దేశంలో ఉన్నారో మన సమస్యలు కూడా అంత ఆదిమంగా ఉన్నాయి. మనం భూమి పుత్రులం, కానీ మనకు భూమి సమస్య. మనం అడవి బిడ్డలం, కానీ మనకు అడవి మన చేతిలో లేదు. ఈ రకమైన సమస్యలు చరిత్ర నిండా కోకొల్లలుగా ఉన్నాయి. ఆ రోజు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఆంగ్లేయులు రాకముందు నుండే ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. కాకతీయుల మీద, మౌర్య చక్రవర్తుల మీద మన గిరిజన నేతలు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఫలితాలు, వాళ్ళు చేసిన సేవలు గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చట్టాల రూపకల్పనకి ఆ రోజు త్యాగాలు పనికొచ్చాయి. అందులో భాగంగానే మన రాజ్యాంగంలో మన ఆదివాసుల కోసం ప్రత్యేక రక్షణలు ఏర్పడ్డాయి. మన స్వాతంత్ర భారతదేశంలో మనకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. పౌర హక్కులతో పాటు మనకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు సంక్షేమం, సాధికారిత. ఈ కోణంలో మనం వెళ్తున్నప్పుడు మనకి రాను రాను మరింత మెరుగైన స్థితి కోసం మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన అదృష్టవశాత్తు మనకు స్నేహపూర్వకంగా ఉండి మన సంక్షేమం కోసం చూసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రకంగా గిరిజన సమస్యల పట్ల చిత్తశుద్ధి చూపించి గిరిజనులు తిరుగుతారన్న ఉద్దేశంతోని గిరిజనుల తరపున ఉండాలని మా కమిషన్ బాధ్యతలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బాధ్యతలు ఇచ్చిందో గిరిజన సోదరులు అయితే ఏ రకమైన ఆశాభావం మా మీద పెట్టుకున్నారో వాటిని మేము మనస్ఫూర్తిగా 100% మేము మీకు చిత్తశుద్ధితో చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ మధ్య చూస్తూనే ఉన్నారు, అది ఏ సమస్య అయినా అండి, వ్యక్తిగతమైనా వ్యవస్థాగతమైనా కమిషన్ తరపు నుండి మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నాయకు తిరుగుతున్నారు శంకర్ నాయక్. అదేవిధంగా మాకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ని మేము అటెండ్ అవుతున్నాం. అదేవిధంగా ఏ రకంగా మీరు వినతి మా దగ్గర తీసుకొచ్చినా సరే దానికి వెంటనే పరిష్కార మార్గంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. అదే స్ఫూర్తితో ముందు ముందు వెళ్తాం. ఈరోజు చూస్తున్నాం ఇక్కడ మెయిన్ సమస్య, మన ప్రాంత సమస్య చూసాం. ఎదురు సమస్య, వెన్నుముక సమస్యలా ఉంది ఇది. ఎందుకంటే జీవనోపాధి, జీవన మరణ సమస్యగా తయారైంది. ఏ ఎదురు బద్దల మీద మన జీవనం ఉందో అది ఆ ముడిసరుకు దొరకడం కష్టంగా ఉంది. ఈ సమస్యలు చాలా తీవ్రమైన సమస్యలు. ఎందుకంటే ఒకవేళ అది ముడిసరుకు సులువుగా లభ్యమైనా సరే అది మార్కెట్లో పూర్తి లాభదాయకం కాదు. ఎలాంటి కష్ట నష్టాలు లేకపోయినా సరే దీంతో ఎదుగుదల సాధ్యం కాదు. అయినా సరే అప్పటికి కూడా
చాలా సమస్యలు భరిస్తూ మీరు మీ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ సమస్య మీద కమిషన్ తప్పనిసరిగా నేను దృష్టి సారించడమే కాకుండా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తానని మీకు మనవి చేస్తున్నాను అదే విధంగా ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం కూడా చూడాల్సి ఉంది మీరు చెప్పిన సొల్యూషన్స్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి ముఖ్యంగా ఈ విదురు పత్రుల జీవనం గాని తర్వాత తర్వాత పర్యావరణ సమస్యలు గాని అదే విధంగా లాభదాయకమైన పరిస్థితులు లేనందున ప్రత్యామ్నాయ పథకంగా భూమి ఇవ్వాలని మీరు కోరారు భూమి ప్రజల కోసం ఇవ్వడం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంది మీరు చూస్తూనే ఉన్నారు అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం 2006 నుండి 2019 వరకు ఎంత మందికి ఇచ్చారో అంతకన్నా డబుల్గా ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఇంతకుముందు 94,000 మంది లబ్ధి పొందితే ఈ 2019 నుండి ఈ 4 సంవత్సరాల్లో అదనంగా 1,39,000 మంది గిరిజన కుటుంబాలు దీనివల్ల లబ్ధి పొందే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఈ సమస్యని మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా పరిష్కరిస్తారు మేము ఆ తీరులో మేము కమిషన్ తరపున కూడా రికమెండ్ చేస్తామని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అలాగే వ్యక్తిగత సమస్యల నుండి వ్యవస్థాగత సమస్యలు చాలా ఉన్నాయి ఉపాధి సమస్య ఒక ఎరుకల అనే కాకుండా ప్రతి 34 తగలు కూడా ఉపాధి సమస్యలు ఉన్నాయి అదే విధంగా మనకి దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు ఉన్నాయి మౌలిక సమస్యలు ఈ సమస్యలన్నీ కొత్త కాదు నాకు నేను కూడా మీలాంటి పల్లెలో పుట్టాను ఇలాగే పెరిగాను అయితే ఈ రకమైన సమస్యలకి మార్గాలు కనబడుతున్నప్పుడు మనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది అందుకు ఇది సరైన సమయంగా నేను భావిస్తున్నాను అందరం కలిసి సంఘాలు కానీ వ్యక్తులు కానీ మా కమిషన్ కానీ ప్రతి ఒక్కరూ మనం గిరిజన సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా మనం సాధించుకుందాం అందుకు తగిన ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని మీకు ఈ సందర్భంగా మనజేస్తున్నాను అదేవిధంగా ముందు ముందు కూడా మనం మన తరపు నుండి మన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవాలి విద్య మన ఆయుధం ఆ రోజు అంబేద్కర్ అయితే ఏం చెప్పారు రాజ్యాంగంలో అయితే ఏ రకమైన హక్కు ఇచ్చారు మన పేదరికం వల్ల కానీ మన వేరే గత్యంతరం లేక కానీ ఇంతవరకు దాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం ప్రతి పిల్లవాడు చదివేటట్టు మనం మన కష్ట నష్టాలు కూర్చైనా సరే వాడిని చదివించుకుందాం మరింత విద్యావ్యాప్తికి మనం కృషి చేద్దాం మన హక్కుల పట్ల మన రక్షణల పట్ల సరైన చైతన్యం పొందుదాం ఆ చైతన్యం పొందడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తాం ముందు వరుసలో ఉన్న మా మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి మేమే మీకు అవగాహన సదస్సులు కానీ చైతన్యం సదస్సులు కానీ తప్పనిసరిగా నిర్వహిస్తాం అదేవిధంగా బలహీనుల్ని బలహీనులపై బలవంతుల దాడులు అన్నవి ఒక పెద్ద సమస్య దానికోసం అత్యాచార నిరోధక చట్టం ఉంది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం స్ఫూర్తివంతంగా పనిచేస్తే మాది బలహీనులకి పూర్తి అండగా ఉంటుంది ఆ విషయం మేము మీకు అండగా ఉంటాం మేము మీ తరపునే ఉన్నామని ఇంకొకసారి మీకు మనవి చేస్తూ మళ్ళీ వస్తాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పూర్తిగా వస్తాం ఈ ప్రాంతాలన్నీ పర్యటిస్తాం ఇప్పుడు అందరినీ ఒకసారి పరిచయం చేసుకోవడం కోసం వచ్చాం కాబట్టి రివ్యూ మీటింగ్లు అవి పెట్టలేదు ఇప్పుడున్న సమస్యల్ని టేకప్ చేయడంతో పాటు మరికొన్ని సమస్యలు తెలుసుకోవడమే కాకుండా స్థానిక అధికారులతోనూ జిల్లా అధికారులతోనూ సమావేశం జరిపి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అవన్నీ ప్రశ్నిస్తాం ఉద్యోగుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఉద్యోగుల ప్రమోషన్లు కావచ్చు వ్యక్తిగతంగా నష్టపోవడం కావచ్చు ఏ రకమైన సమస్యలైనా ఇక్కడనే పరిష్కరించడానికి మేము ముందు ముందు వెళ్ళగల మీకు తోడుంటామని మీకు మనవి చేస్తూ మీ అభిమానికి హృదయంగా తెలుపుకుంటూ ఇందుకు నమోదిస్తున్నాను జై హింద్.